तो हाय फ्रेंड्स, बीएन फिशिंग तेलुगु यूट्यूब चैनल की स्वागत। सो फ्रेंड्स एलांदर बहुनारा। सो मेरंदर बहुत को सो योजे ऐज यूजुअल मैं रोजे फिशिंग वच्चा। सो अं इंकोटे मध्य चाल मंदिर अना वीडियो पेटो डिले अवतनी। सो वीडियो पेटा मेन रीजन एंटे सो मैं आर्डर्स पंपना कदा। सो दिन वाल डिले अंक इंटर वरुक अंड मैं कंप्लीट हाँ मेड चत तैयार। सो दिन वाले डिले अगर आर्डर्स पंपी डेली आर्डर्स आर्डर्स पंपी प्लस वीडियो दिल्ली अंड इंकोट वीडियो के नियर बै लोकेशन उड़ो मिनीम 40 किलोमीटर्स 45 किलोमीटर्स। सो नियर बैलते अभी मेन फस्ट आफ् लोकेशन अने मन को ना ए प्रत्येक एम उ लोकेशन एंत 50 किलोमीटर्स मैक्सीम 50 किलोमीटर्स इकड़कना। सो अभी मेन रीजन वीडियो कुछ डिले चेयरानी। सो इंका मुझे ट्रई से तुंदर पेटाइए ट्रई से वीडियो अच्छे। सो ई रोज प्रीवियस लोकेशन के अच्छे फिशिंग वा। सो एवरकना फिश फीडर कावे मैं मोबाइल नंबर स्क्रीन पैन उठा मोबाइल नंबर की कॉल चाहिए। सो आल इंडिया वैज़ एक्कडिकैना एनी प्लेस मैं डेलीवरी चेयलता। सो चाला वरक आर्डर्स पंपिस्तुन्नानु डेली कनीसम डेली वेल्ताने उंटाई आर्डर्स अयिते। सो अंड कोद्दिमंदि इंका कॉल चेसि अन्ना मीरु डब्बुलु वेसिन तर्वात पंपिस्तारा लेदा अनि ओक डौट् कूडा अडुगुतारु। बट डब्बु दानिकि एंटंटे नेनु ऑलरेडी प्रीवियस पेट्टिन वीडियोलो मीकु फोटोस कूडा पेडुतुन्नानु एवरेवरिकि पंपिच्चानु इक्कड अनेदि। सो वाल नंबर को काल कंफर्म चुस्कुर अंत नियला फेक सो अल कंफर्म चुस्कते मनी इवे। सो मे 1 रूपी दिखाई अमौंटे खचित ईटमें रीच अंड पंपे मन के डीटीडीसी यानी आरटीसी यानी कारगो यानी मन नियर बै अवेलबल टाउन के मल्ल 40 किलोमीटर्स अवतुदी मैं मोतम वैसे पोस्ट आफीस थ्रू पंस्ता पारसल अंड इंकोटी पोस्ट आफीस थ्रू मैं फेसीलिटी लाभमेंटे మీకు ఎనీ విలేజ్ కంప్లీట్ ఎక్కడ లోపటి ఎక్కడో మార్ముల గ్రామాలలో ఉన్నా సరే మీకు ఖచ్చితంగా అనేది పార్సల్ అనేది అందుతుంది. సో పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే సో మీకు డిటిడిసి గాని కార్గోలు అయితే టౌన్ వరకే రీచ్ అవుతుంది, గ్రామాల వరకు రీచ్ కావాలంటే కాదు. సో పోస్ట్ ఆఫీస్ అయితే బెటర్, మీరు తీసుకునే వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్ అందరికీ చేసేది పోస్ట్ ఆఫీసే. సో ఎందుకంటే చెప్పాలని చెప్తాను మీకు చాలా మందికి ఐడియా ఉండలేదని చెప్తాను ఈ విషయము. సో ఇదన్నమాట. సో చూద్దాం ఫ్రెండ్స్ ఫిష్ ఫీడర్ తోనే ఆడేది. సో మీకు బేట్ కలిపేది ఏ బేట్ ఎట్లా కలుపుతారు అండ్ దానికి ఫీడర్కు పిండి ఎట్లా పెడతారు ఏంటనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను ఈరోజు. అయ్యా ఇప్పుడు చూపించే ఆర్డర్స్ వచ్చేసి మనం రీసెంట్గా పంపించిన ఆర్డర్స్. ఇట్లా చాలా ఆర్డర్స్ అయితే డైలీ వెళ్తూనే ఉంటాయి. మీకు కూడా ఎవరికైనా ఫిష్ ఫీడర్స్ కావాలనుకుంటే ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా డెలివరీ చేస్తాను. చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు. సో సారీ అండి, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మన దగ్గర. ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత అయితే పార్సల్ అయితే పంపించడం జరుగుతుంది. రీసెంట్గా పంపించిన ఆర్డర్స్ వచ్చేసి ఇవి: కరీంనగర్ డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, నిర్మల్ డిస్ట్రిక్ట్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, కామారెడ్డి డిస్ట్రిక్ట్, ఏలూరు డిస్ట్రిక్ట్, ఖమ్మం డిస్ట్రిక్ట్, హైదరాబాద్, నల్గొండ డిస్ట్రిక్ట్, హన్మకొండ డిస్ట్రిక్ట్, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, చిత్తూరు. మీకు చూపించిన పార్సల్స్ వచ్చేసి కొన్ని మాత్రమే. ఇట్లా చాలా పార్సల్స్ అయితే డైలీ వెళ్తూనే ఉంటాయి. అన్ని పెట్టాలంటే మనకి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొన్ని మాత్రమే మీకైతే శాంపిల్ గా పెట్టాను. అయ్యా మీరు ఎప్పుడు బయట కలుపుకోవాలనుకున్నా ఒక రోజు ముందు అని చెప్పాను ఇంతకు ముందు వీడియోలో, కానీ ఒక రోజు ముందు కలుపుకోకండి. ఎప్పుడైతే వెళ్తారో ఫిషింగ్ కి ఒక గంట ముందు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చేసి 1 కిలో తౌడు, 1 కిలో బియ్యం పిండి, 1/2 కేజీ వచ్చేసి గోధుమ పిండి, 4 గుడ్లు, 4 అరటిపండ్లు, 1 10 రూపాయల ఇలాచి. బాగా కలుపుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండిని. ఎప్పుడైనా నా దగ్గర 4 ఫీడర్స్ తీసుకుంటారు కదా, 4 ఫీడర్స్ తీసుకుంటే ఇంత కలపాల్సిన అవసరం లేదు. 1/2 కేజీ తౌడు, 1/2 కేజీ బియ్యం పిండి, 1/2 కేజీ గోధుమ పిండి, 1 2 గుడ్లు, 2 అరటిపండ్లు, 1 రూపాయల ఇలాచి కలుపుకుంటే సరిపోతుంది. లోపలికి వెళ్లే విధంగా అయితే పెట్టుకోవాలి, ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి కొద్దిగా పెట్టుకోవాలి. మీరు తొందర తొందర చేస్తే కంగారుగా చేస్తే తొందరగా అయిపోతుంది వీడియో కూడా. కాకపోతే మీకు ఏంటంటే మీకు క్లారిటీగా అర్థం కావాలి ఏంటి ప్రాసెస్ అనేదని. సో మీకైతే ఇంత నిదానంగా అయితే మీకు చెప్తున్నాను. సో బేట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఉక్స్ అనేది బయటనే ఉన్నాయి చూడండి, ఇవి ఉక్స్ అనేది బయటనే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇవి పాపప్స్, 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, మీకు లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ షాప్లో దొరుకుతాయి. సో దీనిలో ఏంటంటే పెద్ద సైజులు చిన్న సైజులు అన్నీ వస్తాయి. కొంచెం మనం చిన్న సైజులు చూసి అయితే పెట్టుకోవాలి, మరీ పెద్దవి పెట్టకుండా. సో ఫ్రెండ్స్ ఫీడర్కి వచ్చేసి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బేట్ వచ్చేసి, సో మనం దీనికైతే ఇప్పుడు పాపప్స్ చూపించాం కదా ఇంతకుముందు మీకు ప్యాకెట్. సో దాంట్లో కొంచెం మీడియం సైజ్ చూసి ఒక్కొక్క దానికి వచ్చేసి 2 అయితే పెట్టుకోవాలి.
ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. అడ్జస్ట్ కుచ్చుకోవాలి కుచ్చేటప్పుడు కూడా. పాపపు కుచ్చిన తర్వాత ఈ విధంగా పడుకోబెట్టాలి. కుచ్చకూడదు ఫీడర్కి వచ్చేసి, జస్ట్ ఇట్లా పడుకోబెట్టాలి కావాలని అంతే దీని మీద. ఇదే విధంగా మూడింటికి పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్ మూడింటికి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. రెండు రెండు పాపప్స్ పెట్టుకున్న తర్వాత మూడు అయితే విధంగా జస్ట్ ఇట్లా దీనిపైన జస్ట్ ఇట్లా పెట్టాలి. సో పెట్టిన తర్వాత ఈ వాటర్లో ఎగ్గేటప్పుడు ఊడిపోకుండా కొద్దిగా పిండి అయితే కవర్ చేయండి దాని మీద. ఇది ఎందుకంటే మనం వాటర్లో ఎగ్గుతాం కదా, ఎగ్గినప్పుడు ఏంటంటే ఇది ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి పాపప్స్. సో అందుకే ఇవి పెట్టుకోవాలి ఇట్లా. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు దీన్ని వాటర్లో త్రో చేద్దాం చూడండి. సో ఈ విధంగా అయితే ఇగ్గాలి. ఇగ్గిన తర్వాత ఇది కంప్లీట్గా వచ్చేసి ఇది లోపలికి వెళ్ళిపోతుంది మీకు. పైన దీనికి బెండ్ అంటూ ఏమి ఉండదు, కంప్లీట్గా వాటర్లోకి వెళ్ళిపోతుంది, డెప్త్లోకి వెళ్ళిపోతుంది. వాటర్ కూడా ఎట్లా ఉండాలంటే మీకు మినిమం ఒక 10 ఫీట్స్ వరకు వేయాలి, అంతకుమించి లోపలికైతే వేయకూడదు. మనకు సపోర్ట్గా ఏంటంటే జస్ట్ ఇట్లా ఒక రాయి పెట్టుకోవాలి. అది లాగినప్పుడు ఏంటంటే మనకు ఈ విధంగా అనేది బాటిల్ వెళ్ళిపోకూడదు. సో మనం రాళ్ళు ఏమైనా పెట్టలేదు అనుకోండి, బాటిల్ తీసుకొని వెళ్ళిపోతుంది. అట్లా అయిన సందర్భాలు కూడా నాకు. సో మనం కొద్దిగా నెగ్లెక్ట్గా ఉంటే మొత్తం బాటిల్తో సహా తీసుకొని వెళ్ళిపోతాయి చూడకపోతే. ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. సో మిగతా వేరే డబ్బాలు కూడా వేసేస్తాం. సో మ్యాజిటీస్ ఇదే విధంగా ఫ్రెండ్, దీనికైతే ఒకటి పడింది. వేసి ఒక 1 అవర్ అవుతుందేమో, 1 అవర్ తర్వాత పడింది. 2 ఉక్స్ పడ్డాయి యాక్చువల్లీ దీనికి తీసేటప్పుడు. ఇక్కడ కూడా పడింది ఉక్స్, నేను పైకి లేపినప్పుడు ఊడిపోయింది ఉక్కు. చూడండి డైరెక్ట్ నోట్లో అయింది ఉక్కు అయితే. ఉక్కు తీసేటప్పుడు చాలా జాగ్రత్త, నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఉక్కు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే మిగతా ఉక్స్ ఉంటాయి అవి కుచ్చుకుపోయే ఇబ్బంది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. కేజీ ఉంటుంది మా ఫిష్ ఇది. ఫ్రెండ్స్ ఇంకోటైతే పడింది, అది లాగిన ఒక 5 to 10 మినిట్స్కి ఇది కూడా పడింది. సో లాగేటప్పుడు ఏంటంటే స్లోగా లాక్కోవాలి, మరీ ఇబ్బంది పెట్టకూడదు దాన్ని. గోల్డ్ ఫిష్ ఇది. ఎరా
ఓహో ఇది కూడా కొనాలి అట్టుకున్నది ఒకసారి చూడండి అసలు ఉక్కు సంబంధం లేకుండా పడింది అసలు ఉక్కు అది ఇంకా గోల్డ్ ఫిష్ అయితే పడిందండి ఉక్కు చూడండి అసలు నోట్లో పడలేదు ఉక్కు చూడండి అసలు బైట్ సైడ్ పడింది సో మనం పీడర్కున్నది అదే నేను చెప్పేది మనది ఏంటంటే నోట్లో పడకపోయినా పర్వాలేదు మనకు హెడ్ పైన ఎక్కడైనా పడిపోతుంది ఉక్కు మ్యాక్సిమం సో సైడ్కి పడిపోయింది చూడండి మొత్తం కోసుకుపోయింది సైడ్కి పడిదానికి ఇవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం తెగిపోయింది మొత్తం ఉక్కు పడిపోయి ఐ మీరు ఎవరైనా సరే ఫిషింగ్కి వెళ్తే ఏంటంటే ఇటువంటిది ఒకటి చిక్కం తీసుకోవాలి సో ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళే వరకు మనకు లైవ్గా ఉంటాయి ఫిషెస్ చనిపోకుండా మన ఇంటికి వెళ్ళే వరకు లేట్ అయిపోయింది అనుకోండి అప్పటికి స్మెల్ వచ్చేసే ఎక్కువ ఇదేంటంటే సో ఇవి కూడా మన దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నా ఫీడర్స్ తీసుకునే వాళ్ళు ఇవి కూడా ఒకటేసారి మరి ఆర్డర్ పెట్టుకుంటే ఇవి కూడా పంపిస్తాను సో ఫ్రెండ్స్ ఇంతకుముందుకు తీసిన ఇప్పుడు ఇంతకుముందు బంగారు పడింది కదా అదే డబ్బాకి మళ్ళీ పడింది ఫిష్ ప్లేస్ కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి అదే ప్లేస్లో కంటిన్యూగా పడే అవకాశం ఉంటుంది ఇంకోటి కూడా పడింది చూడండి అక్కడ మావడకు ఇది గోల్డ్ ఫిష్ ఇది కూడా చూడండి దాదా అందా దానికి అట్లే మిల్లై పట్టుకోదా వస్తున్నా ఇక్కడిది ఇక్కడిది టై డౌన్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది గోల్డ్ ఫిషే టై ఆల్మోస్ట్ కేజీ పైన ఉండొచ్చు ఫిష్ ఇది కేజీ పైన ఉంటుంది ఓహో ఒక మావాడు ఒకటి ఆల్రెడీ పట్టుకున్నాడు డబ్బు పోతుంటే ఇక్కడ ఇది పడింది రెండు ఉక్స్ పడాయి చూడండి దీనికి ఒకసారి టూ ఉక్స్ పడినాయి సైజ్ చూసిన ఎట్లా ఉంది ఇంతకుముందుకు చాలా చిన్న పడింది ఇది లోపలికి ఇరుక్కున్నది అంతవరకు ఫ్రెండ్స్ అంతవరకు ఇక్కడ పెట్టేసిన పక్కకు అది లాగుతా ఇది కూడా లాగితే వచ్చేసి బుచ్చపిల్ల పడింది ఈరోజు ఒక్కొక్క ఒక్కో డబ్బకు ఒక్కొక్క రకమైన చేప పడుతుంది బుచ్చకి ఏంటంటే పవర్ ఎక్కువ ఉంటుంది బుచ్చ బాగా బలంగా లాక్కెళ్తుంది ఈ చిన్నది కాబట్టి అంత లాక్కెళ్ళదు కానీ ఓ కేజీ కేజీ వరకు ఉంటుంది ఏమో అంతేది ఒకసారి ఉక్స్ చూడండి దీనికి ఇక్కడ ఒకటి పడ్డది ఇక్కడ కంట్లో ఒకటి పడ్డది రెండు ఉక్స్ పడ్డాయి చూడండి కట్టేసినట్టు మనము మామూలు ఎద్దులు కట్టేస్తాం కదా ఆ టైప్లో పడింది చూడండి రెండు ఉక్స్ రెండు ఒకటి కంట్లో పడింది ఒకటి ఇక్కడ బయట పడింది
ఇగో ఎంతెంత ఏమంటే చూడు రెండు ఇదైతే హైలైట్ గోల్డ్ ఫిష్ ఏంటంటే మనకు కర్రీ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది సో మన స్నేక్ హెడ్ కొరమీన్ ఎట్లా కొరమాట ఎట్లనో బంగారు తీగ కూడా అంత టేస్ట్ ఉంటుంది తినడానికి సూపర్గా ఉంటుంది ఫిష్ ఇది సో ఈ రెండు ఒకటే సరిపడ్డాయి ఇది లాగుతుంటే రెండు ఒకటే సరిపడ్డాయి ఫిష్ అది జాక్పాట్ లాగా ఇందా కదా దగ్గర సో ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్తున్నాము సో ఆల్రెడీ ఫుల్ మోడమైతే అయింది వర్షం పడే అవకాశం ఉంది సో అందుకే తొందర వెళ్ళిపోతున్నాము ఈరోజు పడ్డ ఫిషింగ్ అయితే ఇవి మనకు ఇంకా టైం ఉంది కానీ వర్షం పడే ఛాన్స్ ఫుల్ ఉంది సో అందుకే వెళ్తున్నాము మనకు పడ్డ ఫిషెస్ అయితే ఈరోజు రెండు బంగారు తీగలు పడ్డది ఒకటి బుచ్చ పడ్డది ఒకటి రవ్వ పడ్డది సో ఒక్కొక్క ఒక్కొక్క రకం చేప పడ్డది ఈరోజు భయ్యా మీరు కూడా అలాగా చాలా ఈజీ వేలో ఫిషింగ్ అయితే చేయొచ్చు ఫిష్ ఫీడర్తో అయితే మీకు ఎవరికైనా ఫిష్ ఫీడర్స్ కావాలనుకుంటే మన మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది కాల్ చేసి మీరు కూడా ఫీడర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు భయ్యా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్